అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మరి ప్రత్యేకించి బాబు గోగినేని గారు ఉన్నారు కదా ఆయన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది కారణం ఏంటి అంటే రీసెంట్గా బాబు గోగినేని గారి హేతువాదులు మానవత్వవాదులు అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది దాంట్లో విచ్చల విడిగా ఎవడికి వచ్చి ఎవడికి నచ్చినట్టు వాడు నాస్తికవాదంతో పోస్టులు పెట్టుకుంటున్నారు సో చాలాసార్లు చూశాను 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 సరే ఎంతోమంది మూఢ నమ్మకాలతోనూ మూఢ సాంప్రదాయాలతోనూ భక్తి చేసేవారు ఉన్నారు వారి విషయంలో చైతన్యవంతులు చేయడానికి బాబు గారు అదేవిధంగా వాళ్ళ టీము చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు సంతోషమే ఆ విషయంలో మనకు అభ్యంతరం ఏమి లేదు అదేవిధంగా నేను ఆయన చాలా అభిమానిస్తాను ఈ విషయంలో ఎందుకంటే మంచి భక్తికి పిచ్చి భక్తికి చాలా తేడా ఉంది సో ఆ విషయంలో ఆయన అనేక మందిని చైతన్యవంతులు చేస్తున్నారు కాబట్టి నేను ఎప్పుడు కూడా బాబు గారికి సపోర్టింగ్గానే ఉంటాను నేను చాలా సంతోషం నాకు ఆయన విషయంలో కూడా కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ ఇక్కడ ఏదైతే ఈ గ్రూప్ ఉందో ఈ గ్రూప్లో వీళ్ళు పెట్టే పోస్టుల వల్ల నేను చాలాసార్లు ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం సభ్యతా సంస్కారం లేకుండా ఎదుటివారిని అపహాస్యం చేస్తూ అవమానపరుస్తూ వీళ్ళు చేసే పోస్టులకి నేను ఒక పోస్ట్ పెట్టాను ఈ పోస్ట్ పెట్టడం వల్ల చాలామంది వితండవాదం చేసే వాళ్ళందరూ కూడా కామెంట్లు పెట్టడం జరిగింది మంచిదే వాదన అనేది ముఖ్యమైందే తప్పు లేదు ఎందుకంటే వాగోపవాదాల ద్వారానే కదా వాస్తవాలు బయటకు వచ్చేది ఇక్కడ నేను బాబు గారికి వ్యతిరేకని కాదు అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి బాబు గారు మీరు కూడా మనసులో పెట్టుకోండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు చాలా నేను కోరుకుంటున్నాను కాబట్టి విషయాన్ని త్వరగా చెప్తాను సో మీ దాంట్లో ఎవరెవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరి విషయంలో మీరు పట్టించుకోలేదు కానీ నేను పోస్ట్ పెట్టినప్పుడు మీరు అపహాస్యంగా ఒక కామెంట్ చేశారు అదేవిధంగా నేను మీకు ఇన్బాక్స్లో చెప్పా బాబు గారు నన్ను బ్లాక్ చేశారు నేను కామెంట్ చేయడానికి అవకాశం లేదు నేను పోస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి మీకు మెసేంజర్లో మెసేజ్ పెట్టాను మీరు దానికి మరలా నా పోస్ట్లోకి వచ్చి కామెంట్ చేశారు నాకు తెలియని వాళ్ళకు ఎవరి మెసేజ్ నేను చదవనని మీరు చెప్పారు మంచిదే మరి తెలియని వాళ్ళ పోస్టులోకి వచ్చి మీరు ఎలా కామెంట్ చేస్తున్నారు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మీకు సరే ఓకే పర్లేదు ఎన్నో వందల మెసేజ్లు వస్తా ఉంటే మీకు అన్ని చూడడం అనేది ఇబ్బంది నాకు తెలుసు ఆ అనుభూతి నాకు ఉంది కాబట్టి సరే తప్పు లేదు కొంచెం గమనించండి బాబుగారు నిజంగా మీ నాస్తికులు గనక ధైర్యవంతులైతే ధైర్యవంతులైతే ఎందుకంటే కొంతమంది మీలో పిరిగి వాళ్ళు ఉన్నారు నాస్తికులను మీరు మీరు ఎంతమంది అయితే మీరు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారో హేతువాదులు మేము అది ఇది అని తోపుగాళ్ళం అని చెప్పుకుంటూ ఉంటారో మంచి కోసము సమాజం కోసము పని చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా మళ్ళీ గుర్తుపెట్టుకోండి బాబుగారు చాలా మంచి పని చేస్తారు ఆయన గురించి నేను మాట్లాడడం లేదు బాబు గ్రూపులో కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు మీరు అందరూ కూడా ఎదుటి వ్యక్తిని రచ్చగొట్టే విధంగా మీరు చేసే పనికి మాలిన కామెంట్లు చాలా ఉన్నాయి కాబట్టి మీరు కనుక నిజంగా ధైర్యవంతులైతే నేను మీ అందరికీ జవాబు ఇవ్వగలను ఇస్తాను కూడా మీరు నాకు నా పోస్ట్ని మళ్ళీ మీరు ఓపె నేను కామెంట్ చేయడానికి ఓపెన్ చేయండి నన్ను బ్లాగ్లోంచి తీసేయండి మీరు నిజంగా ధైర్యవంతులు అయితే ఆస్తికులకు భయపడే వాళ్ళు మీరు నాస్తికులు అని చెప్పుకుని సిగ్గుపడాలి కొంతమంది మీరు నేనేమో కామెంట్ చేయడానికి లేదు మీరు మాత్రం మ్యాక్బోత్ గాంభీర్యం చూపిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు వాడు మాట్లాడుతూ పోతున్నాడు కొంతమంది పద్ధతి కలిగి మాట్లాడేవాళ్ళు ఉన్నారు మంచిది వాళ్ళని బట్టి సంతోషము నేను ఇలాగా బ్లాక్ చేశారని చెప్పేసి ఒక అందరికి ఒక పది మంది దాకా మెసేజ్లు పెట్టా మెసేంజర్లు అందరికీ పెట్టా మీరు కామెంట్స్ చేస్తున్నారు కానీ నాకు కామెంట్ చేయడానికి అవకాశం లేదని నిజంగా కనుక మీకు గనుక ధైర్యం ఉంటే కొంతమందికి ఏదో విధంగా మాట్లాడి నాకు మళ్ళీ కామెంట్ చేసే ఆప్షన్ ఇవ్వండి పోస్ట్ పెట్టే ఆప్షన్ ఇవ్వండి మీ గ్రూపులు మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటూ ఉంటారు పిరికితనం కలిగిన మీరు నాస్తికులు ఏంది నాస్తికుల్లో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన బాబు గారు ఉన్నారు ఆయన చాలా మందికి మంచి చెప్తూ ఉంటారు ఆయన అడ్డమైన పోస్టులు పెట్ట నేను చూడాల ఏదో కొంచెం నన్ను నన్ను ఇబ్బంది పెట్టే కామెంట్ చేసినప్పటికీ ఆయన ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడడం మీకేం వచ్చింది మరి కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు మీకు దమ్ము గనక ఉంటే ముందు నా పోస్ట్లో నా కామెంట్ పెట్టే రైట్స్ నాకు ఇవ్వండి నేను కామెంట్ చేయగలను మీకు మీకు ఎవరికైనా సరే నేను చేయగలను ఏ విషయమైనా సరే ఓకే ఫ్రెండ్స్ నాస్తికులు భయపడుతున్నారు అంటే వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అది అబద్ధమైన సంగతి వాళ్ళకి తెలుసు విచ్చలవిడి స్వేచ్ఛ కోరుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బ్రతకడానికి అలవాటు పడిపోయిన బానిసలు కాబట్టి ఏది వెచ్చలు విడి స్వేచ్ఛకు అలవాటు పడిపోయిన బానిసల వీళ్ళు దేవునికి మాత్రమే భయపడతాడు మనుషులకు కాదు మరి మీ నాస్తికులు దేవునికి భయపడరు మనుషులకు భయపడతారు నేను ఆఫ్టర్ ఆల్ మీ అంత జ్ఞానవంతుని కాకపోవచ్చు ఈ లోక పరంగా మీకు దైవ జ్ఞానం లేదులే ఈ లోకపరమైన జ్ఞానంలో నాకంటే మీరే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు సో మీరు అన్నింటిలో బెటర్ బెటర్గా ఉండొచ్చు కానీ పిరికి వాళ్ళు మీరు మీరు ఎవడైనా సరే పిరికితనంతో కలిగి ఉన్న నా పోస్టులో కామెంట్ చేస్తే మీ అంత పనికిమాలి ఇంకొకడు ఉండడం నేను వచ్చిన తర్వాత నా పోస్ట్లో కామెంట్ చేసుకోండి లేదు నేను లేనని సంగతి మీకు చాలా చాలామంది తెలియకపోవచ్చు మిమ్మల్ని నేనేమనడం లేదు సభ్యతా సంస్కారం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను పిరికి వాళ్ళు నన్ను బ్లాక్ చేసి అడ్డగోలు కామెంట్లు చేసే ప్రతి ఒక్కరికి అవమానకరంగా అపహాస్యంగా కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తానా కానీ మూఢ నమ్మకాలకు నేను వ్యతిరేకి మూఢ విశ్వాసాలకు మూఢ సాంప్రదాయాలకు ప్రజలను అజ్ఞానంలో తీసుకువెళ్ళిపోయి అన్నిటికి కూడా నేను వ్యతిరేకనే నాస్తికులకు మీరు ఒక నేను ఒక విషయం మనవి చేసుకుంటున్నాను ప్రతి ఒక్క ఆస్తికుని మీరు చెడ్డ దృష్టితో చూడడం అనేది మంచి పద్ధత కాదు పద్ధత మార్చుకోండి ప్రతి ఒక్క ఆస్తికుడు తప్పుడు పనులు చేస్తాడంటే అది మంచిది కాదు ఏ మీ నాస్తికుల్లో ప్రతి ఒక్కడు పాపం చేసేవాడే ప్రతి ఒక్కడు కూడా నాస్తికుడైన ప్రతి ఒక్కడు కూడా పాపే ఆస్తికుల్లో నిజమైన భక్తి చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి మీరు ఆస్తికుల విషయంలో మీకు నచ్చినట్టు మీరు అపహాస్యం చేస్తూ మీ గ్రూపుల్లో మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకునే విధముగా మిమ్మల్ని మీరు నవ్వించుకోవడం కోసం ఎవరి మీదో మీరు కామెంట్ చేసుకుంటున్నారు మీకు చేతనైతే వాళ్ళతో వాదన చెయ్యండి ఇప్పుడు బాబుగారు ఉన్నారు కదా ఆయన డిబేట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు ఇక్కడ సోంబేరులాగా కామెంట్లు చేయడం కాదు పిరికితనం పక్కన పెట్టి మీకు చేతనైతే వాదించండి తప్పుడు పనులు చేస్తూ తప్పుడులో నడిపించే వారికి మీరు వాదన చేసి అసత్యంలో ఉన్నవారిని లాక్కరండి మీరు అనుకుంటున్న సత్యం ఏదో చూద్దాం అంతేగాని పిరికి వేషాలు వేస్తూ వ్యక్తులు లేకుండా అడ్డమైన కామెంట్లు చేసి మీకు మీరే నవ్వేసుకొని అపహాస్యం చేసుకోవడం వల్ల మీరే బఫోన్లు అయ్యేది మేం కాదు సో అది మనసు అది గుర్తుపెట్టుకొని వాదన ద్వారానే మీరు చేతనైతే మీరు గెలవండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అందరికీ కూడా షేర్ చేయండి బాబు గారు స్పందించాలని నేను కోరుకుంటున్నాను అందరికీ వందనాలు